నమస్కారం అండి. 26/10/2023 తేదీ సాయంత్రం 6 గంటలప్పుడు కావలి పట్టణంలో ఒక ఆర్టీసీ డ్రైవర్ మీద దాడి చేయడం జరిగింది. ఇందులో వివరాలకు వెళ్తే ఏపీ సెక్షన్ Z0702 నెంబర్ గల ఆర్టీసీ బస్సు బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్తా ఉంది. ఆ క్రమంలో కావలికి వచ్చి కావలి నుంచి విజయవాడకు బయలుదేరినప్పుడు కావలి ఫిష్ మార్కెట్ దగ్గర బస్సుకు ముందర వెళ్తున్న వెహికల్ సైడ్ ఇవ్వకపోయేసరికి డ్రైవర్ హార్న్ మ్రోగించడం జరిగింది. వాళ్ళని చూసి కంటిన్యూగా హార్న్ కొడుతున్నాడని వాళ్ళు దిగి డ్రైవర్ మీద దాడి చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు సర్ది చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. బస్సు బయలుదేరి మద్దూరుపాడ దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ ముద్దాయిలు, దాంట్లో సుధీర్ దేవరకొండ సుధీర్ మళ్ళీ శివారెడ్డి విల్సన్ కిరణ్ ఇంకా కొంతమంది కలిసి డ్రైవర్ని కిందకి లాగి విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. దీని మీద వెంటనే కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం. క్రైమ్ నెంబర్ 2017 అండర్ సెక్షన్ 341, 143, 307, 332, 323, 427 ఐపీసీ 234 ఐపీసీ కింద కేసు నమోదు చేశాము. ముద్దాయిల కోసం టీములు ఫామ్ చేసి గాలిస్తున్నాము. మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి డాక్టర్ కె తిరుమలేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు టీమ్స్ ఫామ్ చేసి ముద్దాయిలు పట్టుకోవడానికి పంపడం జరిగింది. తొందరలోనే ముద్దాయిలను అరెస్ట్ చేస్తామని తెలియజేస్తున్నాము.